హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు దేవి టీవీ నేను మీ అంజలినండి ఈరోజు ఈ వీడియో వచ్చేసి బర్త్డే వీడియో బర్త్డే వచ్చేసి మా అనమాట ఇప్పుడు మేము వచ్చేసి ఆస్ట్రేలియాలో ఉన్నాము ఇప్పుడు ప్రపంచం అంతా ఎక్కడ చూసినా కరోనా మయమైపోయింది అందుకని అన్ని కంట్రీస్ లాక్డౌను అలాగే ఇంకా మేము వచ్చేసి ఆస్ట్రేలియాలో ఉన్నాం కదా మాకు ఇక్కడ గెట్ టుగెదర్లు కానీ బర్త్డే ఫంక్షన్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా చేసుకుంటే కనుక ఫైన్స్ అట్లా వేస్తున్నారనమాట అందుకని మామూలుగా అయితే మేము మా బా బర్త్డే ఫంక్షన్కి కొంచెం గెట్ టుగెదర్ లాగా అరేంజ్ చేద్దాం అనుకున్నాము కొంచెం ఫ్రెండ్స్ని అది పిలిచి కానీ ఇప్పుడైతే ఫైన్స్ అవి ఉన్నాయి కదా ఇంకందుకని మేము ఎవరిని పిలవలేదనమాట మామూలుగా అయితే స్కూల్స్లో అది చేసేవాళ్ళం తన స్కూల్కి వెళ్ళే ఏజ్ కాబట్టి ఓకే ఫోర్త్ ఇయర్ కాబట్టి ఇప్పుడు ప్రీ స్కూల్కి వెళ్ళేవాడు ఇంకా స్కూల్లో కొంచెం తన ఏజ్ వాళ్ళతో చేసుకునేవాడు ఇంకా కాకపోతే ఇప్పుడు వీలు కాలేదు కదా ఇంకందుకని ఇంట్లో మేము ఓన్లీ మా ఇంట్లో వాళ్ళ పట్టుకే ఉన్నాము ఇదే ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఎనేబుల్ చేసుకోండి ఇలా ఎనేబుల్ చేసుకోవడం వల్ల నెక్స్ట్ నేను అప్లోడ్ చేసే వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్దామా చూస్తున్నారు కదా వెనక బ్యాక్గ్రౌండ్ ఇది నేను చేశానండి ఈ డెకరేషను మొత్తం ఈ బ్యాక్గ్రౌండ్ ఫ్లవర్స్ కానీ ఆ కార్స్ డిజైన్ అంతా చూస్తున్నారు కదా ఆ ఫ్లవర్స్ అవన్నీ నేనే చేశాను తర్వాత నేను ఈ వీడియో పెడతాను అనమాట ఐ మీన్ నాకు ఎంత కాస్ట్ పడినాయి ఏంటి ఇదంతా చెప్తాను మీకు కానీ నాకైతే చాలా తక్కువ కాస్ట్లోనే ఈ డెకరేషన్ అంతా వచ్చిందనమాట చెప్తే మీరు నెంబర్ కానీ నాకు జస్ట్ ఫైవ్ డాలర్స్లో నాకు ఈ డెకరేషన్ అంతా వచ్చింది ఇంకా ఒకసారి డెకరేషన్ మీకు మొత్తం చూపిస్తాను చూస్తున్నారు కదా డెకరేషను ఫ్లవర్స్ అలాగే కార్ కార్స్ తీసుకున్నాను నేను మెయిన్గా అంటే చిన్న పిల్లలు ఎక్కువగా అందుట్లో అబ్బాయిలు కొంచెం కార్లు అవి ఇంట్రెస్టింగ్గా ఆడతారు కదా ఇంకా ఆ ఉద్దేశంతో నేను కొంచెం మధ్య మధ్యలో బ్యాండ్ అంతా ఖాళీగా ఉండకుండా కార్స్ డెకరేషన్ చేద్దాం అనుకున్నాము అలాగే ఇంకా హౌస్ అంతా ఇట్లా బెలూన్స్తో డెకరేట్ చేశాము అక్కడొకటిగా అక్కడొకటి బెలూన్ పెట్టేసి చూస్తున్నారు కదా ఇంకా హౌస్ అంతా పైన ఇట్లా డెకరేట్ చేసాము ఇంకా వెనక బ్యాక్గ్రౌండ్ మాత్రం ఫ్లవర్స్తో ఒకవైపు ఫ్లవర్స్ పెద్ద ఫ్లవర్స్ అంటించాను ఇంకా మధ్యలో అంతా కార్స్ జిగ్ జాగ్గా అంటించాము ఇంకా ఈ బర్త్డే గురించి నేను నెక్స్ట్ వీడియోలో మొత్తం నేను ఎలా డెకరేట్ చేస్తా ఎలా తయారు చేస్తాను ఏంటి అనేది చెప్తాను ఇంకా తనకి బర్త్డే కేక్ అయితే మేము చాలా సింపుల్గా ఇలా తీసుకున్నామండి చూస్తున్నారు కదా ఇంకా టేబుల్ కూడా నేను చాలా సింపుల్గా డెకరేట్ చేశాను ఎందుకంటే ఫ్రెండ్స్ని కానీ ఐ మీన్ తనేజ్ పిల్లల్ని కానీ ఎవరిని మేము ఇన్వైట్ చేయలేదు కదా ఇంకా ఇంట్లో వరకే అని చెప్పేసి సింపుల్గా ఇలా డెకరేట్ చేసాము కానీ ఈ డెకరేషను ఈ ఐ మీన్ వెనక డెకరేషన్ బ్యాక్గ్రౌండ్ డెకరేషను ఇదంతా మా బాబుకి బాగా నచ్చిందనమాట తను హ్యాపీగా ఫీల్ అయ్యాడు అంతే కదా పిల్లలు అందరు బర్డేసు అలా చూస్తూ ఉంటారు కదా ఇంకా ఇంకా ఇప్పుడైతే కొంచెం తెలుస్తున్నాయి కదా ఇంతకు బిలో త్రీ ఇయర్స్ అయితే అంతగా తెలిసే కదా ఇంక ఇప్పుడైతే తెలుస్తున్నాయి కదా వాళ్ళకి కూడా మొత్తం ఇంకా క్యాండిల్స్ వెలిగించాము ఇంకా అయితే నేను ఇలా రెడీ చేశాను ఇంకా తను ఎక్కడ క్యాండిల్స్ ఊతున్నాడు తనకు అందట్లేదు అందుకని ఇంకా దిగి ఊతున్నాడు ఇప్పుడు ఇంకా అంతే ఫ్రెండ్స్ ఇంక ఇట్లా తన బర్త్డే సింపుల్గా సెలబ్రేట్ చేశాము ఇంకా వాళ్ళ డాడీ తన చేత కేక్ కట్ చేస్తున్నారు నేను వచ్చేసి వీడియో తీస్తున్నాను కదా ఇంకా అందుకని వాళ్ళ డాడీ కట్ చేస్తున్నారు ఇంకా ఆ రోజు మెను అయితే నేను ఇలా ప్రిపేర్ చేశాను కొంచెం లెమన్ రైస్ కొంచెం కోకోనట్ పాయసం అలాగే గారెలు కొంచెం కొబ్బరి చట్నీ గారెల్లోకి మీకు ఈ రెసిపీస్ కావాలంటే నా ఛానల్ ఇంకొకటి ఉందనమాట అంజలి టిప్స్ హైఫన్ ఆస్ట్రేలియా అని దానిలో నేను ఈ రెసిపీస్ అన్నీ పోస్ట్ చేస్తాను ఆ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి